हेलो अंडी, वेलकम टू स्मार्ट लेडीज मैथड्स। एलांदर बहुत सो ईरोजु मैं चैनल वे मार्बल इडली केक अने प्रिपेर चुनाव कंपलसरी वाचे मुझे इलांट कुंटगा उठा बउल तीस हाफ कप वर की मैं रिफाइंड आई अटे शनगन तप एना అలానే ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ అన్నమాట ఫ్రెష్ కర్డ్ తీసుకోండి పుల్లగా ఉంటే బాగుదన్నమాట కేక్ కూడా పుల్లగానే ఉంటుంది సో ఇది కూడా హాఫ్ కప్ అన్నమాట ఈ రెండింటిని కూడా ఆయిల్ మనం తీసుకున్న హాఫ్ కప్ ఆయిల్ కానిండి హాఫ్ కప్ కర్డ్ కాని ఈ రెండు కూడా బాగా మెల్ట్ అయ్యే విధంగా మనం మెల్ట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ బీటర్ ఉంటుంది కదా దీంతో బీట్ చేసేయండి చూసారు కదా మనకి ఇట్లాగా క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు హాఫ్ కప్ వరకు మైదా పిండి తీసుకోండి దీన్ని కూడా బాగా మెల్ట్ చేసుకోండి ఇలా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ అన్నమాట ఇది షుగర్ ని మనం మిక్సీలో వేస్తే పొడి అవుతుంది మనం ఇలా అయినా చేసుకోవచ్చుండి లేదంటే ఫస్ట్ అందరూ ఆయిల్ అలానే కర్డ్ వేసేసి అలానే షుగర్ పొడి వేస్తారు సో అలా అయినా చేసుకోవచ్చు లేదంటే మైదా అయినా చేసుకోవచ్చు అన్నమాట దీన్ని కూడా బాగా మెల్ట్ చేసేయండి ఒక హాఫ్ కప్ వరకు వచ్చేసి మనం సుజి రవ్వ తీసుకున్నాం అన్నమాట అంటే బొంబాయి రవ్వ ఇప్పుడు కొంచెం ఈ కేక్ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ కప్ అంతా కూడా పట్టవండి మనకి చూసుకుంటూ ఇక్కడ మనం ఈ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి బాగా స్మూత్ గా రావాలన్నమాట ఈ కేక్ బ్యాటర్ అనేది ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి ఏ కేక్ అయినా సరే ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నమాట బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెనిలా ఎసెన్స్ ఇలా స్మూత్ గా రావాలండి దీన్ని ఇలాంటి ఒక 2 బౌల్స్ తీసుకొని 2 పార్ట్స్ గా మనం డివైడ్ చేసుకోవడమే ఇప్పుడు ఒక 1 బౌల్ లో ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అండి బ్రూ ఉంటుంది కదా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అది యాడ్ చేసుకోండి మీ దగ్గర కాఫీ పౌడర్ గనుక లేకపోతే కోకో పౌడర్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఈ కాఫీ పౌడర్ అంతా కూడా ఈ కేక్ బ్యాటర్ లో మెల్ట్ అయిపోవాలన్నమాట ఇలాంటిది ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకోండి ఇడ్లీ ప్లేట్ లో మనం ఈ 4 బాక్స్ లో ఇలాగా స్ప్రింకిల్ లాగా చల్లండి ఆయిల్ ని ఆ తర్వాత ఇలా గ్రీజ్ చేసేయాలన్నమాట తర్వాత మైదా పిండిని ఇలాగా స్ప్రింకిల్ లాగా చల్లేసేయండి మనం పిండి వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేస్తే ఎక్స్ట్రా పిండి అంతా వచ్చేస్తుందండి ఇప్పుడు మనం కేక్ లో
ఇలాగా ఈ ఇడ్లీ పాత్రలో ఫస్ట్ మనం ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి ఈ వైట్ వేసుకోండి, ఇలా స్పూన్తో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చూసారు కదా, అన్నిటినీ అలానే వేసుకోండి. ఇలా వేసుకోవాలండి. మళ్ళీ దీనిపైన మళ్ళీ మనము ఈ వైట్ లేయర్ అనేది వేసుకోవాలన్నమాట, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. నిదానంగా స్ప్రెడ్ చేసుకోండి. అన్నిటినీ అలానే వేసుకోవాలి ఇలా అన్నమాట. అంటే ఒక వైట్ లేయరు, ఒక కాఫీ పొడి మనం తయారు చేసుకున్నాం కదండి ఆ లేయర్ అనమాట. ఇలా ఒక టూత్ పిక్ మీ దగ్గర ఏది ఉంటే అదనమాట, ఒక టూత్ పిక్ అని ఇలా లేదంటే ఒక స్టిక్ ఇలాంటి తీసుకోండి. ఇలా మనం డిజైన్ వేసుకోవడమే. చూసారు కదా, చూసారు కదండి ఇలా డిజైన్ వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఇడ్లీ పాత్రలో మీరు సాల్ట్ కానీ లేదంటే శాండ్ కానీ సెట్ చేసుకోండి. చూసారు కదా, దీని మీద మనం ప్లేట్ పెట్టేసుకోవడమే. సో ఒకసారి వాచ్ చేసేద్దాం మనం. చూసారు కదా ఇడ్లీ అయితే చక్కగా కుక్ అయింది అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇంకా అది హీట్గా ఉన్నాయి కదా, ఒక 10 మినిట్స్ ఆరనిద్దామండి, వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవైతే కూల్ అయినాయండి, వచ్చినాయి. ఇలా మనం ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట, చూసారు కదా. సో చూసారు కదండి ఇలా ఇడ్లీ కేక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదండి ఇలా ఇడ్లీ ప్లేట్లో మనం ఇడ్లీ కేక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇడ్లీ మార్బుల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.